जय कश्या जय कश्या రోజులుగా ఈ రెవెన్యూ వ్యవస్థతోని ఇబ్బందులు పడుతూ పట్టాలకు సంబంధించి రైతు పాస్బుక్ల కోసం కావచ్చు ఇతరితర ముటేషన్ల కోసం కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు కొత్త న్యూతన రెవెన్యూ చట్టాన్ని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ రోజు వికారాబాద్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు మీతో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సీనియర్లు అందరూ కూడా ఈ రోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదే విధంగా పటాకులు కాల్చడం జరిగింది మేమందరం కూడా ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో మొత్తం కూడా అవినీతితోని భ్రష్టుపట్టిపోయినటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా చూసినాము కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారికి ప్రజల మద్దతు అంతా కూడా ప్రజలు ముఖ్యంగా రైతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం దానికి మొత్తం ప్రైజ్ ఈ వికారాబాద్ రైతుల తరఫున వికారాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇవాళ అసెంబ్లీలో రెవెన్యూ బిల్ ప్రవేశపెట్టబోతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం పేద ప్రజలు పాపం పాస్బుక్లు తీసుకొని రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఏది చెప్పినా వాళ్ళకి పనులు మాత్రం అయితే లేవు అసలు వాళ్ళ కష్టాలు ఏంటి అనేది కింది స్థాయి నుంచి మంచిగా సమగ్ర సర్వే చేయించి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే ఏ భూమి కూడా ఏ పాస్బుక్ విషయంలో కూడా భూమి విషయంలో కూడా లబ్ధిదారులకి కరెక్ట్గా చేరేటట్టుగా మంచిగా ప్రక్షాళన చేస్తున్నారు ఇది చాలా గర్వించదగిన విషయం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర రెవెన్యూ భూమి ఇది అమలవుతుంది ఈ చట్టం ఇవాళ దీనికి చాలా సంతోషం మా వికారాబాద్ టీఆర్ఎస్ తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నూతన రెవెన్యూ చట్టాన్ని మరి చాలామంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అందరి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో పట్వారీలు ఉండి మరి ఎంతో అవకతవకలు జరిగినాయి మరి అదేవిధంగా విఆర్ఓలు వచ్చినాక కూడా మరి అఫీషియల్ ఉండి కూడా వాళ్ళు కూడా ఎన్నో రైతులను ఇబ్బందులు చేసిన అటువంటి సంఘటనలు ఉన్నాయి మరి ఆ రోజు ఈరోజు ఈ యొక్క విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసి మరి డైరెక్ట్ ఎంఆర్ఓలకే రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓలే అమలు చేయాలి 24 గంటల్లో అమలు చేయాలనే పాస్బుక్లు ఇవ్వాలని ఏదైతే ఈ చట్టం ఉన్నదో మరి రైతులకు చాలా మేలు జరిగేటటువంటి చట్టం మరి రైతులు దీని మీద చాలా మంచి స్పందన ఉన్నది కాబట్టి ఈ యొక్క నూతన చట్టాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారికి వికారాబాద్ రైతుల తరఫున మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం 1985లో 1985లో మన స్వర్గీయ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేశారు అయినా 30 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా లోపాలు ఉన్నాయి ఈ రెవెన్యూ వ్యవస్థలో ఇంకా లోపాలు ఉన్నాయి నా తెలంగాణ రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి వాళ్ళు ఇబ్బంది పడొద్దు ఈ లోపాలని సవరించాలని చెప్పి ఈ నూతన రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టిన మన చిరస్సు మన శాశ్వతంగా గుండెలు నిలిచిపోయి మన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల తరఫున మా వికారాబాద్ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన ప్రథమ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అయినటువంటి రెవెన్యూ బిల్లు పెట్టడం జరిగింది దానికి మన రైతులు హర్షధ్వానాలతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు ప్రతి ఒక్కటి రెవెన్యూ లోపల కొన్ని లోటుపాట్లు ఉండడం జరిగింది అటువంటి వాటికి కొంత రైతు చాలా బాధపడి ఈరోజు దాన్ని మన రైతు పక్షపాత అయినటువంటి మన కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది ఉండకూడదని ఆలోచనతో ఈరోజు ఒక్కరో 2 రోజులలో పాస్బుక్ వచ్చే విధంగా ఈరోజు రెవెన్యూ బిల్ పెట్టడం జరిగింది దానికి మేమందరం వికారాబాద్ తరఫున కేటీఎఫ్ రైతులు కానీ మేము కానీ అందరం హర్షిస్తున్నాం ముఖ్యమంత్రి గారు
అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురావస్తున్నారు సందర్భంగా ఈ రోజు వికారాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి గారికి పాలవిశేకం చేయడం జరిగింది అందరం కూడా ఇక్కడ బాలసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రైతులకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ యొక్క విఆర్ఓల ద్వారా పని కాకపోవడము ఈ విధంగా రైతులు వెసిగిపోయినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు లోతుగా ఆలోచన చేసి ఇవాళ రైతులందరూ కూడా సత్వరమే పని జరగాలి రైతులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దు ఏదైతే రెవెన్యూ వ్యవస్థలో మొత్తం ప్రక్షాళన జరగాలి అని చెప్పి రైతుల నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ ప్రాంత ప్రజల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకొని రైతులందరికీ మేలే కార్యక్రమం తీసుకోబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీవో రెవెన్యూ చట్టం జీవోను మన అసెంబ్లీలో పెట్టిన సందర్భంగా మన కేసీఆర్ గారికి ముఖ్యంగా కేటీఆర్ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు నా తోటి రైతుల్లో అందరికీ కూడా నా నమస్కారములు ఇప్పుడు కేటీఆర్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులో కొత్త చట్టము చాలా అమలులోకి తెచ్చి అంతకుముందు ఒక రైతు భూమి అమ్ముకున్న తర్వాత ఒక రైతు కొన్న తర్వాత దాన్ని చట్టం అమలులోకి రానికే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రెండు నెలలు మూడు నెలలు కనీసం పడుతుండే ఈరోజు కేవలం ఒక 24 గంటల్లోనే అమలులోకి వచ్చేస్తుంది భూమి కొన్న రైతు కానీ మొటేషన్ భూమి కొన్న రైతుకు 24 గంటల్లోనే అమలులోకి వచ్చేస్తుంది కాబట్టి కేసీఆర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు రైతుల తరఫున చెబుతున్నాను.